కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లి గ్రామంలో మెగా పశు వైద్య శిబిరాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రామం చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంకల్ప యాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను కూలంకసగా తెలుసుకుని ఆనాడు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని సంకల్పంతో ప్రతి రైతు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో అధికారం చేపట్టిన తరువాత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడి పరిశ్రమకు పెద్దపీట వేయడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట రైతు సంక్షేమమే తమ వైఎస్సార్ పార్టీ ధ్యేయంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమూల్ పాడి పరిశ్రమ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య, బనగానపల్లె పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ వర్మ, నంద్యాల కర్నూల్ అసిస్టెంట్ డైరెక్టర్లు పార్థసారథి రెడ్డి, రవిబాబు, పశుసంవర్ధక శాఖ వైద్యులు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆఖరకు ఈరోజు పాడి పరిశ్రమ మీదే ఆధారపడితే ఈరోజు ఉన్న రైతు సోదరులకు సోదరిమల్లకు కూడా, ముఖ్యంగా పశువులకు సంబంధించి కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మీరు ఒక రూపాయి కూడా కట్టకుండానే ప్రభుత్వమే పూర్తిగా ఆ డబ్బు అంతా కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆ యొక్క చెల్లించడమే కాకుండా ఈరోజు ఏదైతే మనం పశువులు చనిపోయినాయో ఆ పశువులకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రైతు భరోసా యాత్రలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమ మీదనే ఎక్కువగా జీవనాధారం చేస్తామన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కానీ, కోస్తా ప్రాంతంలో కానీ ఎక్కువగా పశువులనే వాటి మీదనే ప్రతిరోజు కూడా పాలమ్ముకొని ఈరోజు జీవనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అందుకోసమని చెప్పి ప్రతి లీడర్కు కూడా 4 రూపాయలు చెప్పినా ఖచ్చితంగానే మన ప్రభుత్వమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి అది దానికి సంబంధించి అమూల్ అనే ఒక డైరీకి టైపై రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా, మిగతా డైరీల కంటే కూడా మన ఆర్బీకే కేంద్రాలు ఈ యొక్క రైతులకు ఆర్బీకే కేంద్రాలకు అనుసంధానం చేసి, మరి ప్రతి రైతు కూడా ఈ యొక్క పశువులను ఎవరైతే పెంచుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమూల్ అనే డైరీకి మనం పాలు పోసినట్లయితే మిగతా డైరీల కన్నా కూడా 4 రూపాయలు మీకు బెనిఫిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తొందరలోనే ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.